ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్ర ఇద్దరు కూడా బీసీల ఓట్లు ఎందుకు గడించరు, బీసీ జనాభాలను ఎందుకు గడించరు అంటూ పదే పదే మాట్లాడుతున్నారు. ఏంటంటే బీసీ అస్త్రం, మోడీ బీసీ కాబట్టి బీసీల ఓట్లు అటుకి టర్న్ అవుట్ అయినాయి కాబట్టి కిందసారి దాన్ని కన్వర్ట్ చేయడానికి. ఇంతకు అసలు విషయం ఏంటంటే, ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించింది బీజేపీనా కాంగ్రెస్ పార్టీనా, పోనీ ఇంకా వేరే పార్టీలా, మధ్యలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ రెండు కలిపితే ఒక 5 ఏళ్ళు పరిపాలించినాయి. జనతా గవర్నమెంట్ 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు పరిపాలించింది. భారతీయ జనతా పార్టీ అంతకుముందు వాజ్పేయి టైంలో ఒక 5 ఏళ్ళు ఒకసారి, 4.5 ఏళ్ళు ఒకసారి, 13 నెలలు ఒకసారి, అంటే అప్పుడు ఒక 6 ఏళ్ళు 6.5 7 ఏళ్ళు వేసుకోవచ్చు, ఇప్పుడు ఒక 10 ఏళ్ళు మొత్తం కలిపితే, ఈ మొత్తం అందరు కలిపితే 20-25 ఏళ్ళు. మిగతా కాలం అంతా వీళ్ళే కదా పరిపాలించింది. ఎందుకు కాంగ్రెస్ టైంలో బీసీ జనగణన చేయలే, దేశవ్యాప్తంగా ఎందుకు లెక్కలేయలేదు, తెలుసు తమకు కూడా. లేదా వీళ్ళ నాయనమ్మకి తెలుసు, వీళ్ళ ముత్తాతకి తెలుసు, వీళ్ళ నాయనకి తెలుసు, వీళ్ళకి తెలియదు, నాలెడ్జ్ లేకపోవడం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు పక్క రాష్ట్రంలో ఎస్సీలు అవుతారు, ఒక రాష్ట్రంలో ఓసీలు ఇంకో రాష్ట్రంలో బీసీలు అవుతారు. కాబట్టి పాయింట్ ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు, కానీ దేశవ్యాప్తంగా చేయలేదు అనేటువంటి కోణంలో తీసుకొచ్చేటువంటి. ఎందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎందుకు చేయలేదు, ఛత్తీస్గఢ్లో ఎందుకు చేయలేదు, మధ్యప్రదేశ్లో ఎంతమంది మొన్నటిదాకా ఉంది కదా ఎందుకు చేయలేదు, రాజస్థాన్లో ఎందుకు చేయలేదు, మరి అలాంటి మాటలకి అర్థాలు ఉండవు. అదే కాంగ్రెస్ పార్టీ స్పెషాలిటీ.